భారతీయ జనతా పార్టీ గాని లేకపోతే టిఆర్ఎస్ గాని తోడు దొంగలుగా మారిండు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్న ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు వాళ్ళు ఓట్లు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చుకుంటూ దెండి ఎత్తిపోతల పథకానికి 5000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మునుగోడు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి ఇయాల 2014 లో కల్వకుంట చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి మునుగోడులో మాట్లాడిండు ఎస్ఎల్బిసిని కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేపిస్తా అని చెప్పిండు నా 8 ఏళ్ళ అయ్యింది 32 కిలోమీటర్ల టన్నెల్ మేము కొట్టినాం అక్కడి నుంచి 2 కిలోమీటర్లు జరిగింది 8 ఏళ్ళల 42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు ప్రాంతాన్ని వ్యాపారానికి తాగడానికి నీళ్లు వస్తాయి ఎస్ఎల్బిసి పూర్తి చేస్తే 8 ఏళ్ళ నుంచి దాని పడావు పెట్టింది కల్వకుంట చంద్రశేఖరరావు గారు ఆ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పిటిషన్లు వేయడం వల్ల పనులు ఆగిపోయినాయి అదే విధంగా దిండి పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు దిండి ప్రాజెక్ట్ చేయకపోవడం వల్ల మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి ఇయాల బీజేపీని ఇవాల మొదటి సభ జరుగుతున్న కల్వకుంట చంద్రశేఖరరావు గారిని సూటిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయండి 100 రోజులు సమయం ఉంది మీకు ఈ 100 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలందరికీ ఇవ్వండి ఒకవేళ ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తామన్నారు ఎంతమంది లబ్ధిదారులు నియోజకవర్గంలో తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 5 లక్షల రూపాయలు పేదల ఖాతాలలో వేయండి రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ నియోజకవర్గంలో జరగాలి ఆ 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో తక్షణమే డిపాజిట్ చేయండి అదే విధంగా రాచకొండ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న బోడు భూముల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించండి కిష్టాంపల్లి ప్రాంతంలో ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో మల్లన్న సాగర్ ప్రాంతంలో మెదక్ జిల్లాలో రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చినరో అదే స్థాయిలో ఇక్కడ భూములు ఇంకా ధర ఎక్కువ ఎందుకంటే ఇక్కడ భూముల విలువ ఎక్కువ ఈ హైదరాబాద్ నగరానికి దగ్గర ఈ భూముల విలువ ఎక్కువ ఒకవేళ ఎక్కువ ఇవ్వకపోయినా కనీస మల్లన్న సాగర్ లో మునిగిన భూములకేమి ఇచ్చినరో ఇయాల ఈ ప్రాంతంలో ముంపు బాధితులకు మీరు తక్షణమే ఆ రకమైన నష్టపరిహారం ఇవ్వండి రోజుల కొద్ది ఇయాల వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా కల్వకుంట చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాము ఇక భారతీయ జనతా పార్టీని మీరు ఎవర్నైతే ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకొని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చారు మరి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వాళ్లకు సిగ్గు ఉండొద్దా వాళ్ళకి సిద్ధాంతం ఉండొద్దా వాళ్ళు రాజీనామాలు చేయొద్దా వాళ్ళు రాజీనామాలు చేస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు వస్తాయి కదా మీరు తక్షణమే వాళ్ళని కూడా రాజీనామాలు చేయించండి రాజీనామాలు ఉప ఎన్నికల ద్వారానే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటే ఆ అభివృద్ధికి సంబంధించి మీ నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా తక్షణమే మీరు రాజీనామాలు చేయించండి మా మిత్రుడు ఎన్నిక నుంచి కాగితం ఇస్తున్నాడు మా డిగ్రీ కాలేజీ లేదు చండూరులో జూనియర్ కాలేజీ మన మున్గోడులో జూనియర్ కాలేజీ లేదు మాకు చదువు లేవు మాకు లేవని ఇయాల కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తాన్న టీఆర్ఎస్ పార్టీ ఇంత కీలకమైన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజీ లేదు కొన్ని మండలాలలో జూనియర్ కాలేజీ లేదంటే ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖరరావు గారు ఏం ఎలగబెట్టినరో మీరు ఆలోచన చేయండి కాబట్టి ఎల్లుండి రేపు రాబోయే అమిత్ షా గారు స్పష్టంగా ఈ ప్రాంతానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుంటూ దిండి ఎత్తిపోతల పథకానికి 5000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించి నిధులను మంజూరు చేసి జీవోలు విడుదల చేసి ఇక్కడి నుంచి పోవాలి వాపస్. ఇలా ఇంకో పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ కోటే ఏమవుతుంది కనగాలి బాగులు వారేసినట్టయితే, కనగాలు వాగులేసినట్టే కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా ఈడ సర్కారా ఆడ సర్కారా అది గొర్రె గొత్తికే ముద్దున్నా గంతే గజ్జున్నా గంతే.
ఆ ఓటు కూడా వ్యర్థమైతది, వేస్ట్ పోతుంది. చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ, ఏం చెప్తాంది, ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి. ఇలా ఒక వ్యక్తికి వెళ్తుంది ఇంపార్టెంట్ కాదు, దీంతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. టీఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది, గవర్నమెంట్ ఉంది, కానీ తెలంగాణ ఏమంటుంది, తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు, దేశమంతా చూస్తున్నది. కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో, గోల్మాల చూసో, గ్యారెడి విద్యలు చూసో, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చూసో, మోసపోతమా అంటే గోసపడతాం. దయచేసి మోసపోకుండా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత, ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం, ఆయనకి ముచ్చట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి. ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి. మరి ఉన్న సౌకర్యాలు, ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి. చివరికి చేనేత కార్మికుల మీద, చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించింది. ఇంత అన్యాయమా? సత్య కూడా జీఎస్టీ, శ్మశానం మీద జీఎస్టీ, పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ, అన్ని వంచవో ఏం చేస్తాను? దొంగలకు, దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10-10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పీఏ పేరు మీద మొత్తం పేద పెదల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల ఇది మా రాయశ్రీడు రాసిస్తుంది, రైతులు మునుగోడు రైతులు, ఓటేసే ముందర ఒక్కసారి మన బోరు కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి. ఏమమ్మా, మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, దాని ధర యాడి నుంచి యాడికి పోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి. మళ్ళా గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి. మనం కత్తి కనుక ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే కలవది, ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి. కరెక్టేనా? నిజమేనా అక్క? ఆ దారి పట్టాలి, ఆ చైతన్యం రావాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను ఒకనాడు చెప్పిన నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవానంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పిన, వచ్చిందా లేదా, పోయిందా లేదా? మన కరెంటు కడుపు నిండా రావాలంటే తెలంగాణ అయితేనే వస్తుందని చెప్పిన, ఇలా 24 గంటల కరెంటు వస్తుందా లేదా? దయచేసి ఆలోచన చేయాలి. ఎవడో గాలిగాడు గత్తరగాడొచ్చి ఏది పడుతుంది చెప్తే, ఏది పడుతుంది మాట్లాడితే, వానెంబడి గొర్రెదాటుడు పోతే గోల్మాలైపోతాం, బతుకులు ఆగమైతే ఇన్నియాళ్ళ జర్రంతా జర 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 దారికి వస్తున్నాం. బియ్యం ఎక్కువ చేసుకున్నాం, 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం, ఇంత నలుగురికి అయితామంటే 40 మంది ఉన్నది తీసుకోమన్నాం. పేద సాదా అందరిని కాపాడుకొని గీత చేనేత కార్మికులను, యాదవుల గొర్రెలను పోతే వాళ్ళ గొర్రెలు తెచ్చి ఇచ్చినాం, ఏ ఎవరిని ఆదుకోలేదు. ఇలా ముదిరాజులకు చేప పిల్లలను నేస్తున్నాం, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు బతుకుతున్నారు. ఏ వర్గాన్ని కాదనకుండా ప్రతి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలి తెలంగాణ. గతంలో ఆగమైనాం కాబట్టి ఇప్పుడు ఒక తొవ్వకు రావాలని పాటుపడతా ఉన్నాం. ఇట్లా పాటుపడే వాళ్ళం కాదని, మనల్ని పోటు పడిచే వాళ్ళకు ఓటేస్తే డెఫినెట్గా మనకు దెబ్బ తగులుతుంది. కాబట్టి మీ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. నేను మరొక్కసారి సిపిఐ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా క్రియాశీల శక్తులు, ప్రగతిశీల శక్తులు అందరం కూడా ఏకమై ముందుకు పోవాలి. కర్షకులను, కార్మికులను, సామాన్య ప్రజలను కాపాడడం కోసం కంకణబద్ధులమై ఈ దేశం నుంచి ఈ బీజేపీ గాలను తరిమి కొడితేనే, ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని తరిమి కొడితేనే మనకు విముక్తి దొరుకుతుంది. కాబట్టి అదే పద్ధతిలో మనం ముందుకు పోవాలని, ముఖానికి ఎదురెండ ఉన్నది, ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టను, నేను మళ్ళా చివరికి చల్లబడితే బ్రహ్మాండంగా మనం ముందుకోదామని తెలియజేస్తూ అన్ని వర్గాలను మనం గౌరవించుకున్నాం. మునుగోడులో కూడా గిరిజన సోదరులు ఉన్నారు, 50 ఏళ్ళు మొత్తుకున్నాం, మా తండ మా సర్పంచ్ కావాలి, మాది మాకంటే ఎవడన్నా చేసిండా? ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంటే 3,500 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం. గిరిజన బిడ్డలు ఏళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. నేను చెప్పే మాటలన్నీ బట్టి గాలి మాటలు కావు,
మీ కన్న ముందు ఉన్నాయి, మీ అనుభవంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అలవోకగా ఏమర్పాటుగా ఓటేస్తే మన బతుకులాగమైతే కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అనూహ్యమైన ఫలితం రావాలి. మునుగోడు నుంచి వట్టి అటసటాలు గెలిచుడు కాదు, ఎవ్వరు పెద్ద మేయడతో గెలిచి అద్భుతంగా ముందుకు పోతారో వాళ్ళ యొక్క మెసేజ్ దేశానికి పోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం జరగాలని టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనం అటుకులు తిన్నామో ఉపవాసం ఉన్నామో వేగులు దిగేదా కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఓ లైన్లో పెట్టుకుంటున్నాం, తిప్పల పడుతున్నాం. ఇవాళ ఈ ఎలక్షన్ కూడా ఆశామాసిగా తీసుకోవద్దు. ఇవాళ మనకు తోడుగా మన లెఫ్ట్ పార్టీల మిత్రులు వచ్చిండ్రు, ఇంకా చాలామంది వస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కదిలి ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా ఈ ఎన్నిక ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో జరిగేటువంటిది కాదు. కాబట్టి క్రియాశీల ప్రగతిశీల శక్తుల యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైన సందేశాన్ని దేశానికి ఇవ్వాలి కాబట్టి, ప్రజలను చైతన్యపరచాలి కాబట్టి అటువంటి తీర్పే మునుగోడు నుంచి రావాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత ఎండ ఉన్నా ఇంత ఓపికతో వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ చెప్పిన నాలుగు మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ